సమయం 5 ఏళ్ళు పట్టచ్చా 10 ఏళ్ళు పట్టచ్చు అనే దాని మీద మా నాయకుడు క్లారిటీ ఇస్తారు, అప్పుడే మేము ఆ ఫైన్ వెలికి తీస్తాం అంటున్నాం. మీరేమంటారు? మీరు దీనికన్నా ముందు ఈ పోల్ మేనేజ్మెంట్ నుంచి ఆ ఫైర్ లోకి వస్తాను. ఇందాక పోల్ మేనేజ్మెంట్ గురించి మీరు చక్కగా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపికి పోల్ మేనేజ్మెంట్ అంటే దొంగ ఓట్లు. మామూలుగా పోల్ మేనేజ్మెంట్ అంటే ఓట్లు వేయించుకోవడం అండి. ఈ ఓట్లు వేయించుకోవాలనే దాని మీద మేము ఫోకస్ పెడుతుంటే, వాళ్ళు దొంగ ఓట్లు ఎలా వేయించుకోవాలనే దాని మీద మొన్నట అంటే 2 బై ఎలక్షన్స్ లో ఇవన్నీ కూడా మేము బయట పెట్టాం. ఇప్పుడు బీజేపీ ఫోకస్ అంతా కూడా ఇటువంటి వాటి మీద, అంటే ఇవన్నీ జరగకూడదని చెప్పి 2-3 సస్పెన్షన్ 4 పక్కన పెట్టేటప్పటికి వాళ్ళు కూడా సెట్ అయి ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా వచ్చే ఎలక్షన్స్ లో జరగవు కాబట్టి ఈ ఓటర్ కూడా మాకు, అంటే నిక్క చేయని ఓటర్లు మాకేస్తారు. దొంగ ఓట్లు ఏమి కూడా వాళ్ళు పడవు, వాళ్ళ పర్సంటేజ్ అక్కడ కూడా తగ్గుతుంది వాస్తవ. ఈ ఇంకొకటి ఏంటంటే మాకు చిన్న కీలకం ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్. ఓటు ట్రాన్స్ఫర్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళడం చాలా కీలకం. అది ముందు నుంచి కూడా మేము చెప్తా ఉండాలి. అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ కూడా మేము అవకాశం తీసుకుని మేము చెప్తా ఉండాలి. ఈ ఈ మేనేజ్మెంట్ వరకు మాత్రం బీజేపీ ముందు నుంచి, అంటే చాలా చోట్ల మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఒకరితో ఒకటి కలిసి ఎలా చేసుకోవాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఇదంతా కూడా జనసేన కూడా మేము ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ ఏమన్నా చేయడానికి ఇవన్నీ కూడా కుస్తీలు పడుతున్నారండి కింద గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు మాకు చిన్న ఎగ్జాంపుల్ అండి, తోగా శ్రీరామ్ గారు కూడా తెలుసు, విశాఖపట్నంలో 2014 లో ఎంపీ క్యాండిడేట్ లోటస్ ఉంటుంది. క్యాండిడేట్ అంటే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పైన లోటస్ ఉన్న క్యాండిడేట్ కింద విశాఖపట్నం నార్త్ కూడా లోటస్ ఉంటే, లోటస్ లోటస్ అనేది వెళ్తుంటే కింద అంతా కూడా, అంటే టీడీ పైన పార్లమెంట్ లో లోటస్ ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఓట్ ఫర్ సైకిల్ ప్లస్ లోటస్, సైకిల్ ప్లస్ లోటస్ అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా లోటస్ వినపడుతుంది. పైన సైకిల్ ఉండి కింద కూడా సైకిలే ఉందనుకోండి, 7 అసెంబ్లీలో ఒకే అసెంబ్లీ చోట ఉంటే అటువంటి చోట కొంత ఈ లోటస్ క్యాండిడేట్ మీద ఒత్తిడి పడతా ఉంది అనమాట. ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావాలని ముందు నుంచి ఒక మిటికేషన్ ప్లాన్ అనేవి కూడా తయారు చేసి, అంటే పైన ఉన్న చోట అయితే ఓకే, లేకపోతే మాత్రం ఇక్కడ ఫోకస్ పెంచి చేస్తూ ఉండాలి. మాకు ఏది అంటే ఎక్కువ చోట్ల 144 చోట్ల సైకిల్ చేస్తుంది కాబట్టి, తక్కువ చోట్ల మేము జనసేనలో ఉన్నాం కాబట్టి ఇటువంటి చోట్ల ఇవన్నీ కూడా మిటికేషన్ పేసారా. నెక్స్ట్ ఫైర్ వచ్చేపాటికి ఏంటంటే అండి, జనసేనలో అద్భుతమైన ఫైర్ ఉంది, కానీ ఆ ఫైర్ ని రైట్ డైరెక్షన్ లో ఫైరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను గతంలో కూడా 2-3 చోట్ల చెప్పాను. నేను లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూశానండి కింద, అంటే వాళ్ళు ఏంటంటే ఆ టైంలో సీరియస్ తీసుకోలేదు కానీ ఈ టైంలో సీరియస్ గా తీసుకుంటారు. నేను అన్నారు ఈవినింగ్ 4:30, 4 o'clock చూస్తుంటే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉన్నారు, బాబు మీరు ఓట్ చేశారంటే వేస్తాం అన్నట్టుగా ఇంకా పళ్ళ మీద తిరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ముందు నుంచి వీళ్ళు పట్టి ఆ ఓటర్ ని ఓటు పోలింగ్ బూత్ డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాస్తే గారు. అలాగే ఓటర్లు న్యూ ఓటర్ జాయినింగ్ మాత్రం గత 1 సంవత్సరం నుంచి కూడా అన్ని జనసేన బీజేపీ కూడా చాలా సీరియస్ తీసుకుంది, టీడీపీ వాళ్ళు ముందు నుంచి ఉన్నారు. ఈ న్యూ ఓటర్ జాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూ ఓటర్స్ అంతా, న్యూ జనరేషన్ ఓటర్స్ మాత్రం ఖచ్చితంగా మా వైపు ఉన్నారండి, అదంతా కూడా మా వైపు వస్తుంది. ఈ జనసేనకి జనబలం మాకు కింద సంస్థాగతంగా కింద వరకు గ్రౌండ్ లెవెల్ వరకు గ్రామాల వరకు సంస్థాగతంగా జనాలు కొంచెం తక్కువ ఉన్నా కానీ లీడర్షిప్ కింద వరకు ఉంది. పని చేయడానికి కార్యకర్తలు అన్ని చోట్ల సెటిల్డ్ లీడర్షిప్ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. ఈ పోలింగ్ మేనేజ్మెంట్ వచ్చేపాటికి ఈ జనసేన యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుందని ఇప్పుడు కాదు 3 ఏళ్ళ నుంచి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ లాంటి టీడీపీ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ శాతం అది ముందుకు వెళ్తా ఉంటుంది. ఖచ్చితంగా కూడా 3 సూపర్ కాంబినేషన్. రామ్ కుమార్ గారు, టీడీపీ ప్రొడ్యూసర్ రోలా ఫైనాన్షియర్ రోలా అండి? 2 ఒకటే కదా వాసుదేవ్ గారు, 2 వేరు అండి. చిత్ర సమర్పణకు వేరు, చిత్రానికి ఫైనాన్స్ చేసేవాళ్ళు వేరు, నిర్మాత వేరు, ఫైనాన్షియర్ వేరు. నిర్మాత ఇక్కడ బీజేపీ, నిర్మాత రోల్ బీజేపీ చేస్తుంది. ఎందుకంటే మీకంటూ ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంది, ప్రాపర్ మెకానిజం ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చారు. టీడీపీ వాళ్ళు లేకపోతే ఎక్కడుంటారు? తుపాకీ దొరకకుండా పారిపోయిన పరిస్థితి నుంచి వాళ్ళకు ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్. అందులో నిర్మోహమాటంగా చెప్పాల్సిన ఆ ధైర్యాన్ని ఛానలైజ్ చేసింది మీరు. అది ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పారండి, ప్రజలకు భయం పోయింది, నాయకులకు అభయం వచ్చింది మా బీజేపీ వాళ్ళని. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, 2020 ఆ టైంలో మేము ఉన్నంత ధైర్యంగా
జనసేన వీధుల్లోకి వెళ్ళినంత ధైర్యంగా, సోషల్ మీడియాలో చితక్ కొట్టడంలో మాత్రం అంత ధైర్యంగా, ఆ సంవత్సరాల్లో మాత్రం టీడీపీ లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలనండి. గడిచిన సంవత్సరాల నుంచి బయటకు వచ్చి గట్టిగా పోరాడారు, కానీ అప్పటి వరకు మాత్రం జనసేన బీజేపీయే మాత్రం ధైర్యంగా ఉంది. ఆ ధైర్యాన్ని వాళ్ళకు కూడా అందించాలనే పవన్ కళ్యాణ్ గారి తపన, అదే ఆయన మెటీరియలైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ కూటమి చెప్పాను కదండి, ట్రిపుల్ పవర్ తో ముందుకెళ్తుంది, పైన మోడీ గారు, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటే డబల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని మోడీ గారు ముందు నుంచి చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ డబల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్ అన్నట్టుగా వెళ్తే ఈ రాష్ట్రాన్ని బాగా వెనకబడిపోయింది. అందులోని విభజన తర్వాత కొంచెం భారతీయ జనతా పార్టీ ఉన్న నాళ్ళు ఈ రాష్ట్రానికి నిధులు వస్తే ఆ నిధులు గ్రౌండ్ అయిన మాట 2018 దాకా వాస్తవం, కానీ 19 నుంచి ఇప్పటిదాకా కూడా పైన నొక్కుతున్నారు. కానీ పైన ఏమి నొక్కినా కానీ ఇక్కడ పైనుంచి ఏమైనా పంపిణీ అంటే కూడా జగన్ గారు నొక్కుతున్నారు, కానీ మీ సగం పైన బొక్కేస్తున్నారు, అదంతా ప్రజలకు చేరట్లేదు. ఏమైతే పైనుంచి ఫలాలు పంపుతున్నారో అవి సరైన ఛానల్ ద్వారా ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ బీజేపీ ఉన్న ప్రభుత్వం పైన బీజేపీ సర్కార్ సారథ్యంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైట్ అండి, ఒకసారి సుజాత గారి దగ్గరికి, అందాక టెక్నికల్ రీజన్స్ వల్ల కట్ అయింది. సుజాత గారు మీరు చెప్పబోతున్నారు. సుజాత గారు, ఇప్పుడు నిన్న మొన్న తెలుగుదేశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మీరు చూశారు. గుంటూరు వెస్ట్కి అనూహ్యంగా ఒక బీసీ మహిళని టీడీపీ తీసుకొచ్చి పెట్టింది. మీరు అనుకుంటున్నారు మేము అద్భుతాలు చేస్తున్నాం, మేము ప్రయోగాలు చేస్తున్నాం అని. మీకు మించిన అద్భుతాలు ప్రయోగాలు టీడీపీ కూడా చేస్తుంది. బీసీ మహిళ ఒక సాఫ్ట్ స్పోకెన్ ఉమెన్, ఆవిడ డాక్టర్ గారు, ఆవిడని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టడం అనేది ఒక్కసారిగా మీ ఎత్తుగడలకు చెక్ పెట్టే వ్యూహంలో చివరి నిమిషంలో బాబు